Lakshmi Ramana recipes. Ee roju manam manchi ruchikaramaina aarogyakaramaina oka healthy traditional recipe ni prepare cheseskundamandi. Ade sajja boorelu chaala manchidandi. Sajjalu manaku aarogyaniki chaala manchidi. Indulo manam sajjalu sajja pindi alage bellamu kobbari nuvvulu ilachi గసగసాలు సో ఇవన్నీ వేస్ట్ చేస్తున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉంటాయి పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వీటిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అందరికీ బాగా నచ్చుతాయండి చూడండి ఎంత బాగున్నాయో చేసుకోవడం చాలా సింపుల్ కాబట్టి మనం ఈ సజ్జ బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఇది సజ్జ పిండి అండి ఈ సైజ్ కప్పుతో ఒక రెండు కప్పుల సజ్జ పిండి తీసుకుంటున్నాను వేసేసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి ఎండు కొబ్బరి ముక్కలు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఒక ఎనిమిది ఇలాచీలు ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పొడి చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి ఇవి చాలా త్వరగా మనకు కలర్ వచ్చేస్తాయి చూడండి ఇలా లైట్గా ఫ్రై అయితేనే మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పొడి వేసేసుకోవాలి కొబ్బరి పొడి వేసేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సజ్జ పిండి తీసుకున్నామో ఆ కప్పుతో ఒక ముప్పావు కప్పు బెల్లం తీసుకోవాలి బెల్లం ఈ విధంగా బాగా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు నీళ్లు వేసుకోవాలి బెల్లం మనం కరిగించుకుంటే సరిపోతుంది పాకం ఏం రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం వడకట్టుకోవాలి ఏదైనా కింద ఏదైనా ఇసుక అదంతా ఉంటే పోతుంది ఇప్పుడు ఇలా ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఒక గిన్నెలోకి ఇదంతా వడకట్టేసుకుందాము ఇప్పుడు మనకు ఈ బెల్లం నీళ్లు రెడీ అయిపోయాయి ఇప్పుడు సజ్జ పిండి తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న నువ్వులు వేసుకోవాలి అలాగే ఈ కొబ్బరి పొడి కూడా కొబ్బరి తర్వాత గసగసాలు అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఎప్పుడైనా మనం స్వీట్ రెసిపీస్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది బాగుంటుంది ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ బెల్లం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా వేడిగా ఉంటుంది గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా కలుపుకోవచ్చు ఇలా ఒక స్పూన్తో కలిపేసుకుందాము మనకు చాలకుంటే కొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు ముందు ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇంక ఇదంతా తీసేసుకొని చేత్తో మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ బెల్లం నీళ్ళన్నీ కరెక్ట్గా సరిపోయాయి మరి ఎక్కువ నీళ్లు వేయకూడదు ఒక అరకప్పు నీళ్ళు అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండినంతా బాగా కలిపేసుకోవాలి చూడండి పిండి అనేది మనకు ఈ విధంగా రెడీ అయిపోయింది మరి లూజ్ లూజ్గా ఉండకూడదు చూడండి ఇప్పుడు ఏం నీళ్ళు అవసరం పడలేదు ఆ బెల్లం నీళ్ళతోనే ఈ పిండి ఈ విధంగా కలిపేసేసాను ఇప్పుడు ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ పెట్టేసుకొని పైన ఇలా ఒక కవర్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ని పోసేసుకోవాలి కవర్కి ఇలా ఈ సైజులో బాల్ చేసేసుకొని దీన్ని ఈ విధంగా ఒత్తేసుకోవాలి అంతే అండి చూసారు కదా ఈ సైజులో చేసుకోవాలి మీకు ఇంకా కొంచెం పెద్దవి కావాలంటే కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేడెక్కిందండి ఆయిల్ బాగా వేడెక్కాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టాలి అండి నూనె బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని ఇది వేసేసుకోవాలి నూనె బాగా వేడెక్కితే మనకు బాగా పొంగుతుంది చూడండి ఎంత బాగా పొంగుతూ ఉందో
ఇప్పుడు ఇంకొక సైడ్ కి తిప్పేసుకుందాము. మనం రెండు లేదా మూడు కాల్చుకోవచ్చు, లేదా ఇలా ఒక్కొక్కటే కాల్చుకున్నా కూడా మనకు నీట్ గా వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆయిల్ అంతా డ్రైన్ చేసేసుకొని ఒక నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ బాగా వేడెక్కాలి. ఇలా పైన మనం వేడి ఆయిల్ వేసామంటే బాగా పొంగుతుంది. చూడండి అంటే ఆయిల్ బాగా వేడెక్కినప్పుడు ఫ్లేమ్ని తగ్గించుకోవాలి. అంతే అండి, ఇదే విధంగా మిగిలిన పిండంతా కూడా చేసేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా మనకు సజ్జ బూరెలు రెడీ అయిపోయాయో, ఎంత బాగున్నాయి చూడండి. అంతే టేస్టీగా ఉంటాయి, చుట్టుపక్కంతా కూడా క్రిస్పీగా, అలాగే పైన కూడా క్రిస్పీగా. మనం ఇందులో కొబ్బరి వేసాం, అలాగే నువ్వులు, సజ్జపిండి, తర్వాత బెల్లము, ఇలాచి, గసగసాలు, సో ఇవన్నీ వేసాం. ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. ట్రెడిషనల్ రెసిపీ, చాలా బాగుంటాయి, హెల్దీ కూడా. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి, అందరికీ బాగా నచ్చుతుంది. చూడండి ఎంత బాగున్నాయో. వీటిని మనం స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు. చూడండి చుట్టూరంతా కూడా క్రిస్పీగా, లోపలంతా కూడా. సో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.